బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే నెల నుంచి ప్రతిరోజు తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తల్ని కలుస్తారని, త్వరలోనే జిల్లాల్లోనూ పర్యటిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షిస్తూనే లోక్సభ ఎన్నికల సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు వాయిదాలు అన్నట్లుగా నడుస్తోందని, బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్యేలవంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేశాను తప్ప రాజీ పడలేదని, ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్న హరీష్ రావు, తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, ప్రతిపక్ష నేతలుగా కూడా సత్తా ఎంచో చూపిద్దామన్నారు.